탈수있잖아. 어? వస్తుంటాయి పోతుంటాయి ఎంత ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా మనం. లైట్ వర్షన్ చూసి తెలుసా చెప్తా, నువ్వు యాడ చూసింది, నువ్వు పైన చూసిన అన్నవే ఆ పక్కన టాప్ బ్రహ్మ ఎదురుగా లారీలు వస్తాను, లారీలు లైటింగ్ రా సార్, నైట్ వర్షన్ సెట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మీకు ఎదురుగా కనబడుతున్న ఆ ఆకారం పైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. నైట్ వర్షన్లో తప్ప గోపురంలో ఎటువంటి ఆకారం మాకు కనపడలేదు. కింద డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ పార్ట్ లింక్ కూడా ఉంది, ఒకసారి టచ్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇంకా ఎవరన్నా మన ఛానల్లో ఇచ్చే ఫస్ట్ గివ్అవేని మీరే గెలవాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా గివ్అవే మిస్ అయిన వాళ్ళు గివ్అవే రూల్స్ తెలుసుకొని గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత పైకి పోతే మనం ఆడబోతాం ఆడికి. సరే దానికి పైకి పోయేదానికి రూట్ ఎట్టు ఉందో చూసా. అబ్దుల్ వండర్ఫుల్ గైస్, ఇంకా బెంగళూరు క్యాంప్. దుర్జతన్ దుర్జన చూసాం. పైన అది చూసి ఎవడో మనిషి లే అనుకుంటా, కానీ రూటే లేదు, ఏ మనిషి పోతుంది. పాపకి చూసాంపా, పాపకి ఏమన్నా కేర్ఫుల్ Thank you.
ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. దాని లాజిక్ కూడా మీకు చూపిస్తాను. అది లాజిక్కా లేదా మ్యాజిక్ అనేది ఇంకా మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఆ ఎదురుగా ఉన్న డోర్ ఓపెన్ అవ్వడం అనేది ఒక రకమైన మ్యాజిక్కే. కానీ ఆ డోర్ పక్కన ఎవరన్నా ఉండి ఆ డోర్ని లాగారేమో విహారీ ఎంటర్ అవ్వగానే అని చెప్పేసి ఒక లాజిక్ అయిన పాయింట్ కూడా ఉంటుంది. అందుకే అబ్దుల్ చేతిలో ఉన్న కెమెరా ఒకసారి పెడుతున్నాను, చూడండి. లాజిక్ అండ్ మ్యాజిక్ రెండు కంపేర్ చేసుకొని మీకు ఏదనిపిస్తే అది ఫిక్స్ అయిపోండి. డోర్ ఓపెన్ అయిందిరా రే, ప్రామిస్ రా, డోర్ ఓపెన్ అయిందిరా. ఇది గాలి ఊగరా, ఇది ఎంత తూకం ఉంది అన్నా. ఇది వెయిట్ చూడరా, ఇది ఊగేదన్నా గాలికి. ఏ గాలి గట్ట ఊగుతుంది రా, చెప్పేది అదేనా, గాలి ఊగేది కాదు అంటున్నా. మన పక్కన ఎవరు ఉన్నారా? ఎంఎఫ్ మీటర్ తెచ్చింది, సూపర్ ఉండేది. ఇక్కడ ఎవరన్నా మాతో పాటు ఎవరన్నా ఉన్నారా? నాకు ఇది మామూలు కాదు, కాలు పట్టుకున్నది. ఇక్కడ మాతో పాటు ఎవరన్నా ఉన్నారా? మా మాట వింటూ మా చుట్టూ ఎవరన్నా తిరుగుతున్నారా? టెన్షన్ గొంతు తొడుగు క్యాబిన్ దగ్గరకు బుల్లాలే కాక ఓవర్ తెలింది వాళ్ళ దీన్ని ఓవర్ చెప్పా కాడ ఏం లేకుంటే మళ్ళీ కష్టం కదా. ఇప్పుడు ఏమో ఏమో లేదనుకుని వచ్చినావు. చెట్టింది రట్ట ఊగింది, సడన్ గా అదేందుకు ఇదేంది? గైస్ ఇది చూడొచ్చు, స్టార్ట్ అయిపోయాయి. మాకు నీళ్ళకి పోతాడు అయితే అసలు వెంటుకలు. బయట నుంచేనా లోపలికి రాక? ఒకవేళ లోపలికి వచ్చేది నా చెప్పు, ఒక్కడికి రాకు లోపలికి. గైస్ నాకు అన్న ఇక్కడ ఏం రూమర్స్లో వివరాన్ని పిలిచిపెట్టాడు, కానీ లిటరల్లీ చెప్తున్నాను, భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉంది. వాల్ ఉంది కదా, ఆ వాల్కి అటు సైడ్లో ఎవరు దూరినట్టు అనిపించింది. ఇప్పుడు కాదు, నేను చూస్తాను నైట్ వర్షన్లో చూసి మీకు క్లారిటీ ఇస్తాను. దూరింది మనిషా, ఇంకేం లేదు. అండ్ ఈ వాయిస్, ఈ సౌండ్స్ క్లియర్గా క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే ఈ పక్కనే హైవే ఉంది.
నో, జస్ట్ యాక్టివిటీస్. ఖచ్చితంగానా? సో సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ, సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లేదు. లైట్ వర్షన్ కదా ఏ గ్యాప్ లో ఇట్లా పాస్ అయిందా? ఎట్లాగా పాస్ అయిందా? అబ్దుల్ అబ్దుల్ ఉండరా ఉండరా, ముందుగా పోకురా, నేను ఊరికి మాకు నడుచుకుంటా పోతుందన్నా. క్లియర్గా నా వెళ్ళాను, బ్యాగ్ కూడా తేలాను. బ్యాగ్ పక్కన పెడితే నిజంగా భ్రమ పడినావా? నిజంగా చూసినావు తమ్ముడు? భ్రమ కాదన్నా, నిజం చూసి బోల్తాను. క్లియర్ సీ దేకో, తుమ్ నైట్ చూసిన దేకో, క్లియర్ సీ రికార్డ్ హో పక్క. నైట్ మ్యాక్సిమమ్ నైట్ 100% రికార్డ్ అవుతా. సరే ఓపెన్ చేయి. చలో పదం పదం పదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. జస్ట్ 5 నిమిషాలు నాకు టైం, నేను లోపల పోయి చూసుకుని వస్తా, వెళ్ళిపోదాం. సోలో వెళ్తావా? దట్లు ఏదైనా ఉంటే నువ్వు రా లోపలికి, సర్రే నాకు చెప్పు. ఓకేనా? సరే. పిక్చర్ క్లియర్ అన్నా? ఉన్నా పిక్చర్ క్లియర్ పక్క, పిక్చర్ క్లియర్ అంట. సరే కొంచెం కూర్చో. గైస్ మనవాడు ఏం చూసినాడు ఏమో, నాకైతే పిచ్చి ఎక్కిపోతుంది. ఈ వీడియో బయటికి పెడితే చాలామంది అడుగుతారు ఏంది ఏంది ఇక్కడ ఉందా అంటారేమో, ఏమో నాకు తెలియట్లేదు. ఫ్రెండ్స్, ఒకసారి అబ్దుల్ ఏ ఆకారాన్ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాడో నైట్ వర్షన్లో చూద్దాం. అండ్ ఇంకొకటి మీరు చూసే ఉంటారు, నేను ఒక పక్క అబ్దుల్ ఒక పక్క ఉన్నప్పుడు యాంగిల్ మారిన ప్రతిసారి కెమెరాది నాది అతనిది రాసి పెట్టాను. అండ్ అతను దేని చూసి భయపడి వచ్చాడో అతను కంటితో చూశాడు, కానీ అతను కెమెరాకి అయితే ఎటువంటి క్యాప్చర్ లేదు. అండ్ ఈ నైట్ విజన్లో కనపడిన ఆకారం, దాన్ని మీరు ఏదో నెట్వర్క్ ప్రాబ్లము లేదంటే ఇంకోటి ప్రాబ్లం అని ఏమన్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే నాకు దొరికిన విజువల్స్ని మీకు చూపిస్తున్నాను. ఇది మీరు దయ్యం అంటే దయ్యం, ఆత్మ అంటే ఆత్మ, లేదు ఏదో కెమెరా డిఫాల్ట్, లేదు ఏదో ఇంకొకటి అన్నా కూడా మీ ఇష్టం. బట్ ఉన్నది ఉన్నట్టుగా చూపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో గైస్ మనోడికి ఏం కనబడిందో ఏందో, ఆ థ్రిల్ మనం కూడా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే ఇంకా దగ్గరనే కాబట్టి నాకు నిద్ర కూడా రాదు, రోజు వచ్చి ఇది చూస్తూ ఉంటా. ఏంది వీడు భ్రమ పడ్డా నిజమా? దీని గురించి ఎందుకు హోంవర్క్ చేయలేదంటే
మన దగ్గరనే కదా దీనికి ఏదైనా హాంటెడ్ స్టోరీ ఉంటే ఎవరో ఒకరు చెప్తారు కదా, ఎవరు అనుకుంటుంటే వినొచ్చు కదా అనుకున్నాను. ఎందుకంటే మనం ఇదే పనిలో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు చెప్తారు, కానీ ఎవరు చెప్పలేదు దీని గురించి. జస్ట్ నాకు అలా కనిపించింది, ఇలా కనిపించింది. నేను హలో మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడది మా కంపు సడన్గా కంపు వచ్చేసా. ఉండాలి లేకుండా కంపు కొట్టండి. యాక్సీ ఎందుకున్నాడా? వా మీకు ఏమైనా కనపడుతుందా? నాకు ఫుల్గా కంపు కొడుతుంది. నేను చచ్చిపోయిందా? ఇప్పుడు ఇందాక వచ్చినా అప్పుడు లేదు ఇంత స్మెల్. ఇప్పుడు లేదు. ఎందుకు వచ్చింది ఈ స్మెల్? పక్కన అబ్దుల్ గారు ఆడున్నాడు. ఎరా అబ్దుల్, నైట్ వర్షన్ చూడనన్నా, ఆడే కమ్మను ఉండకు, నీ భయం పోతుంది. దాంట్లో ఏం కనపడదు చూడు, ఊరికే. అండ్ మిస్టరీస్ ఏంటంటే ఈ డోర్ ఎలా ఉంటాయండి? హలో నేను సెకండ్ టైం ఇలా పెళ్ళి ఎవరితో తెలుసుకోకుండా భోజనానికి వచ్చినప్పుడు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా షూట్కి వచ్చేసాను. అంటే ఇది మన లోకల్ కదా, ఏమైనా మనకు తెలుస్తుందిలే, చెప్పింటారు కదా ఈ పాటికి ఏమైనా ఉంటే అని అనుకున్నా. హలో ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు నాకు ముందుకు రాగలుగుతారా? నేను కూడా ఇక్కడే లోకల్, ఆత్మలు వస్తుంటాయి పోతుంటాయి. ఒంటరి విహారీ లోకల్, ఆత్మలు వస్తుంటాయి మీ లోకానికి పోతుంటారమ్మా, నేను మాత్రం ఇక్కడే ఉంటా. నేను ఏదో ఒకరోజు మీ ఊరికి వస్తా మీ లోకానికి, కానీ స్టిల్ నా లోకల్. ఇక్కడ ఎవరన్నా ఉంటే రావచ్చు. నేను అసలు ఊహించలేదు. రెండు కొట్టుకుందామా? అండ్ చిన్నది నైట్ వర్షన్ కూడా లేదు నా దగ్గర అంత ఎక్స్పెక్ట్. హలో ఇప్పుడు నేనేం చూశాను చెప్పనా? వద్దులేండి, నమ్మరు, కనపడలేదు.
ఆయన ఉందా ఇక్కడి నుంచి ఎగిరిపోయినా ఆ షాడో ఎవరమ్మా ఎవర ఆధార్ కార్డు ఎన్నా సొలంగ ఏంటిది అన్న చెప్తే అస్సలు వినట్లేదు మెయిన్ బ్యాగ్ అనేది ఇక్కడ తీసుకున్నట్లేదు ఏదో పాస్ అవుతుంది చూడండి చూడండి ఏదో పరిగెత్తుంది చూడండి క్లియర్గా ఏంటిది అన్న దాని తరుగుతాడా దాని తరుగుతుందా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మెయిన్ ముందు అబ్దుల్ ఉండేవాడు స్కూల్ అబ్దుల్కి నా బ్యాగ్ ఉంటేనే ఉంటాడు ఆ బ్యాగ్లో ఏం లేదని మీకు తెలుసు నాకు తెలుసు కానీ నాతో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో ఉంది అని ఏం చేయాలి ఏమన్నా అయితే పాపం వాళ్ళు ఏదో ఇప్పుడు ఇప్పుడు హంటింగ్ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అబ్దుల్ ఛానల్ లింక్ని ఒకసారి టచ్ చేయండి అని వీడియోస్ చూడండి పాపం డేర్ చేస్తున్నాడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి అండ్ మేమేం భూతశక్తుల్ని కంట్రోల్ చేసే బాబాలో లేదా సాధువులమో కాదు మేము సాధారణమైన మీలాంటి మనుషులమే ఏదో మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీకు ఏదైనా చిన్న చిన్న భయాన్ని పోగొట్టుకోగలుగుతాము అండ్ మేము ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతామని వస్తాము అండ్ ఇలాంటి ఆత్మలు ఏమైనా ఉంటే మీ సైడు నాకు చెప్పండి నేను వస్తాను చాలా దూరం చెప్పొద్దబ్బా ఖర్చులు ఎక్కువైతున్నాయి మొన్నే తారుకున్నాం కదా అయినా చెప్పండి రెండు మూడు ప్లేస్లు ఉంటే వచ్చేస్తా క్యా క్యారే కాహే కాహే ఏంటి నాకు ఇక్కడ ఇక్కడ పోయింది ఏంది చూసినావా నైట్ రోషన్ చూసి ఏమైంది బ్యాగ్ తెచ్చుకున్నా బ్యాగ్ తెచ్చుకున్న నైట్ రోషన్ చూద్దుకో చెప్తా ఏమైంది ఏం కనపడే నీకు నేను చెప్తే నీకు అర్థం కాదు నువ్వు పోయి చెప్పు పుణ్యపా చెప్తా 40 మినిట్స్ రికార్డింగ్ ఎంతసేపు నుంచి వచ్చింది ఇది వీడియో అసలు నువ్వు మామూలుగా అని చెప్పి ఇటువంటి ప్లేస్ చెప్తా నీకు తెలుసు ముందుగానే సో గైస్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ కాదు నేను తెల్లవారగానే ఈ ఊరికి వస్తే అంటే మా ఊరు పక్కనే కదా ఈ ఊరింది ఊర్లో అందరినీ అడిగి తెలుసుకొని దీని గురించి ఏంటి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత వీడియో పెట్టేదాన్ని ట్రై చేస్తాను నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి స్వీట్ హారర్ డ్రీమ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం